అయ్యగారు యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయిన తర్వాత మూడో దినంలో లేచాడు కదా, సిలువ మీద నుంచి చనిపోయినప్పటి నుంచి మళ్ళీ ఉదయము ఆదివారం ఉదయం లేచేంత వరకు మూడు దినాలు కాదు కదా, మూడు రాత్రులు పగలు లేవని. కాదు, ఆ మూడు రోజులు యేసు ప్రభువుల వారు పరదేశంలోనే ఉన్నారా? ఆ కాలం అంతా సమయాన్ని అంతా ఎక్కడ గడిపారు యేసు ప్రభువుల వారు? అదే పరదేశంలోనే ఉన్నారు, పరదేశంలోనే ఉంటారు. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పాడు కదా, మరి యోహాను సువార్త పరదేశంలోనే ఉన్నాడు. యోహాను 20:17 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కి పోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. యేసు ప్రభువారు భూమి మీదనేమో ఆయన లేడు, శరీరము సమాధిలో ఉంది, ఆత్మ పాతాళంలో ఒక భాగమైనటువంటి నీతిమంతుల చెర స్థలంలోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు అక్కడనే ఉండకపోతే ఇంకో స్థలం తండ్రి దగ్గర పోయి ఉండాలి. మరి తండ్రి వద్దకు నేను పోలేదంటున్నాడు. పునరుద్ధానము అయిన తర్వాతనే మహిమ శరీరంతోనే తండ్రి ముందుకు వెళ్ళాడు, అంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే పునరుద్ధానమైనప్పుడే ఆయన పరిశుద్ధుడని, దేవుని కుమారుడని నిరూపించబడింది, ఆయనలో పాపము లేదని నిరూపించబడింది. పునరుద్ధానము చెందినప్పుడే ఆయన కార్చిన రక్తం పరిశుద్ధమైంది అనేది ప్రూఫ్ అయింది. గనక అసంపూర్ణంగా యజ్ఞము, యజ్ఞం అనేది మరణము పునరుద్ధానం రెండు కలిస్తేనే యజ్ఞం. కాబట్టి అసంపూర్ణమైన యజ్ఞం చేసి తండ్రి ముందుకు ఎలాగెళ్తాడు, వెళ్ళడు. కనుక భూమి మీద ఆయన పని సమాప్తమైంది అన్నాడు. భూమి మీదేమో సమాప్తమైంది పని, తండ్రి ముందుకు వెళ్ళడానికి యజ్ఞం ఇంకా సమాప్తం కాలేదు, కనుక ఆయన అక్కడే ఉన్నాడు. ఓకే ఓకే, పరదేశంలో ఇప్పుడు వెళ్ళిన